మెదక్ జిల్లా రామయ్యపేట పట్టణంలోని 40 మందికి బీజేపీ కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ నాయకత్వంలో వేగంగా దూసుకువెళ్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిచి అభివృద్ది దిశగా తీసుకుపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామయ్యపేట పట్టణ బీజేపీ అధ్యక్షుడు శంకర్ గౌడ్, నవాత్ రాజు, నరేందర్, పుట్టి శ్రీను, బండిగిరి, మైనార్టీ మోచ జహీర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న నాయకత్వంలో రామాయంపేట పట్టణ శాఖకు సంబంధించినటువంటి 40 మంది కార్యకర్తలకు క్రియాశీల సభ్యత్వం కార్డులను ఈరోజు అందజేయడం జరిగింది. అంతేకాకుండా 1951 అక్టోబర్ 21 జనసంఘ్ పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి అయినటువంటి పండిత్ దీన్ దయాల్జీ, ఆ రోజు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కృషి వల్లనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశాలలో చూసినట్టయితే భారతదేశాన్ని భారతీయ జనతా పార్టీ మొదటి స్థానానికి తీసుకుపోయే దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతూ ఉన్నది. అంతేకాకుండా ప్రతి బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకులందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు మన ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను ప్రజలందరూ గమనిస్తున్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త అందరూ కూడా 2023 అటు స్థానిక సమస్యలు, రాష్ట్ర పార్టీ తరఫున అందరూ కూడా పార్టీని ముందుకు తీసుకుపోయే దిశగా ప్రయత్నాలు చేయాలని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బీజేపీ తరఫు నుంచి క్రియాశీలక సభ్యత్వం అనేది నమోదు చేయడం జరిగింది. ఈ విధంగా క్రియాశీలక సభ్యులు రామాయంపేట పట్టణ శాఖకు చెందిన వారు అందరికీ పేరున స్వాగతం. ఈ సందర్భంగా అందరూ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారని ఈ విధంగా తెలియజేస్తుంది.